ఈరోజు మనం సింగినాదం జీలకర్ర అనే నానుడి వెనుక దాగి ఉన్న అంతరార్థం తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక రాజ్యంలో జీలకర్రకు విపరీతమైన కొరత ఏర్పడింది. ప్రజలందరూ జీలకర్ర లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా వ్యాపారస్తులు ఇతర దేశాల నుండి జీలకర్రను దిగుమతి చేసుకుని ఎక్కువ రేట్లకు అమ్మడం మొదలుపెట్టారు. ఈ విషయమై ప్రజలందరూ తమ గోడును రాజుగారికి విన్నవించుకున్నారు. అప్పుడు రాజుగారు మంత్రివర్గంతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి విదేశాల నుండి ఓడల మీద జీలకర్రను తెప్పించి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా ప్రజలకు అమ్మే ఏర్పాటు చేశారు. అయితే జీలకర్రతో కూడిన ఓడ రేవుకు చేరుకున్న వెంటనే ఆ విషయం ప్రజలకు తెలియచేయడానికి ఓ ఏర్పాటు చేశారు. అదే శృంగనాదం. శృంగనాదం అంటే ఒక సంగీత వాయిద్య పరికరం. ఇది ఒక విధంగా బాకాను పోలి ఉంటుంది. ఓడ రేవుకు చేరగానే శృంగనాదం గట్టిగా ఊదడం ద్వారా ప్రజలకు ఆ విషయాన్ని తెలియజేసేవారు. ప్రజలు వెంటనే ఓడరేవుకు చేరుకొని డైరెక్ట్గా జీలకర్రను కొనుక్కునేవారు. మధ్యదలారుల ప్రమేయం లేకపోవడంతో జీలకర్ర తక్కువ రేటుకి లభించి ప్రజలు ఆనందించారు. ఇక అసలు విషయానికి వస్తే, జీలకర్ర లేకపోవడం వల్ల జనజీవనం అస్తవ్యస్తమయ్యే అంత పరిస్థితి అయితే ఏమీ ఉండదు కదా. అయినా రాజుగారు దానికి అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి లేనిపోని హడావిడి చేశారు. అందుకే అప్పటి నుండి ఎవరైనా అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తే చేసావులే శృంగనాదం జీలకర్ర అనడం పరిపాటి అయినది. కాలక్రమంలో శృంగనాదం కాస్త సింగినాదంగా మారి సింగినాదం జీలకర్రగా మారింది. ఈ విషయం చెప్పడానికి నేను ఇంత మ్యాటర్ను మీకు చెప్పడం కూడా అవసరమంటారా? సింగినాదం జీలకర్ర కాకపోతేనే